మిషన్ అయిపోయింది మిషన్ కాకతీయ అయిపోయింది హైదరాబాద్ చుట్టూ ఉన్న భూములు అయిపోయినాయి ప్రాజెక్టుల పేరు పేరుతో దోపిడీ అయిపోయింది అయిపోయి గనులు అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి దోసుకోవడానికి లిక్కర్తో సహా అన్ని అయిపోయినాయి దోసుకోవడానికి బ్యాలెన్స్ ఈ పేపర్లు అనుకుంటాను ఇక ఇక ఎగ్జామ్ దాదాపు మొన్నటి వరకు ఏంటని అంటే ఇది ఎట్లా ప్రాసెస్ చేసుకుని లేట్ చేశారు అంటే చూసుకోవాలి కదా అంటే కొనేటోళ్ళు ఎవరితో పేపర్లు కొనుక్కునే వాళ్ళు ఎత్తికారు పాపం కష్టపడి ప్రతి ఒక్క విద్యార్థి సుమారు ఏడు సంవత్సరాలకి అంటే ఒక్కొక్క విద్యార్థికి ఏడు నుంచి ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది పైసా పైసా కూడబెట్టి వాళ్ళ తల్లిదండ్రులు రెండు పూటలు పస్తులు ఉండి ఒక పూట తిని ఆ పైసలు వీళ్ళకి పంపిస్తే వీళ్ళు కూడా పాపం మా తల్లిదండ్రులు కష్టపడి పంపుతున్నారు ఒకటే పూట తిండి తిని మధ్యాహ్నము ఉదయం ఐదు గంటలకి రాత్రి పన్నెండు గంటల వరకు చదువుకుంటే వీళ్ళు ఐదు లక్షలకి ఏడు లక్షలకి పది లక్షలకి ఇరవై లక్షలకి వీళ్ళ సొంత వాళ్ళకి పేపర్లు అమ్ముకుంటే వాళ్ళ జీవితాలు ఏం కావాలి ఇప్పటికే ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు మీ కమిటీ ప్రకారం అన్ని ఉద్యోగాలు ఇచ్చినా లక్ష తొంభై వేలు ఉన్నాయి అంటే వాళ్ళు ఇస్తారు అంటే దాదాపు ఇరవై ఎనిమిది లక్షల మందికి రేపు పొద్దున ఉద్యోగాలు రాని పరిస్థితి నువ్వు ఏడు సంవత్సరాలకి లాశ పెట్టి అట్లీస్ట్ నువ్వు అప్పుడే ఉద్యోగాలు భర్తీ చేసిండే ఆ మిగతా ఇరవై ఎనిమిది లక్షల మంది ఒక నార్మల్ ఒక కన్సల్టెన్సీ అంటే ఒక బీపీ ఒక బీపీ చిన్న అవుట్ సోర్సింగ్ చిన్న కంపెనీలో కూడా జాబ్ చేసుకున్న తొమ్మిది వేల జాయిన్ అయినా ఏడు సంవత్సరాలు నలభై యాభై వేల జీతానికి వస్తుండే వాళ్ళని ఒక విక్కు ఆశ పెట్టి మబ్బ పెట్టి ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి ఆఖరికి ఉద్యోగాలు అమ్ముకునేసరికి పరిస్థితి ఏంది ఇప్పుడు ఖాళీ విద్యార్థులు ఒకటి ఆలోచించాలి ఇరవై మంది గ్రూప్ వన్ అభ్యర్థులు ఖాళీ అయినరు సరే వాళ్ళు మీరు మొదటి విడితే ఎగ్జామ్ పాస్ అయ్యారు వీళ్ళు ఐదు వందల మందికి పేపర్ అమ్ముకున్నారు అనుకోరు నాలుగు వందల మందికి పేపర్ అమ్ముకున్నారు ఉన్న ఉద్యోగాలన్నీ ఐదు వందలు ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ లో మేము నన్ను నెట్టేసారు ఎందుకు ప్రాసెస్ ప్రకారం నెట్టేరు కొంతమంది కానీ ఫైనల్ కంక్లూజన్కి తీసుకునే వరకు ఆ నాలుగు వందల మందిని తీసుకుని వంద మందిని అవును ఇలా చేరుస్తారు ఇది ఇప్పుడు కాదు అంటే గతంలో మనం ఎస్ఏ కానిస్టేబుల్ అభ్యర్థులప్పుడు కానీ ప్రతి ఏ ఎగ్జామ్ ఈ రోజు వరకు అంటే ఈ ఒక్క బోర్డు టీఎస్పిఎస్సి బోర్డు కాదు రాష్ట్ర ప్రభుత్వం ఉన్న ఇంటర్మీడియట్ కానీ లేకపోతే సింగర్ అనేది కానీ లేకపోతే ఎస్పీడిసి లైన్ జూనియర్ లైన్ మ్యాన్ ఏ బోర్డు పరిధిలో ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందన్న చర్చ రాకుండా ఎక్కడ ఇన్ని మాటలు మాట్లాడతారు కదా ఎప్పుడు గతంలో ఏది సక్రమంగా చేశారు ఇప్పుడు రేపు పొద్దున కూడా ఏంటంటే నిరుద్యోగులకి మా బాధ కూడా కాంగ్రెస్ పార్టీ ఆవేదన కూడా ఒకవైపు దొంగలు అందులో ఉంటే రేపు పొద్దున ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ రాసి అభ్యర్థికి ఎగ్జామ్ నిజంగా చిత్తశుద్ధితో చదువుకొని ఎగ్జామ్ రాంటే ఒక నమ్మకం కల్పించాలి ఏమని నేను చదివిన చదువుకి నాకు నిజంగా ఉద్యోగం వస్తుందని ఒక నమ్మకం కల్పించాలి ఆ నమ్మకం కల్పించే దిశగా వీళ్ళు పనిచేస్తలేరు ఇప్పుడు రాజకీయ పర వ్యాఖ్యలు మొదలు పెట్టింది వాళ్ళు కాదా రాజకీయ రాజకీయంగా మాట్లాడుతుంది ఆయన కాదా ఇప్పుడు నిన్నటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా దీని విద్యార్థులకి ఆందోళన చెందొద్దని ఉద్దేశంతో నిరుద్యోగులకు ఆందోళన చెందొద్ద ఉద్దేశంతో ఎన్ఎస్వై యోజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మా తరఫున మేము ముందుకెళ్లి దీనిపైన పోరాడుతున్నాం మేము స్పష్టత ఇస్తున్నాము అండ్ మాది కూడా ఒకటే చాలా స్పష్టంగా రాజకీయం మేము దీన్ని చేస్తలేము నిజంగా రాజకీయ కోణంలో మేము దీన్ని చేసేదే ఉంటే బయట అవును మా ఉద్దేశము ఏదైతే ఇక్కడ చదువుకుంటున్న నిరుద్యోగులకి రేపు జరగబోయే ప్రక్రియలో జరగబోయే ప్రాసెస్ లో ఈ మొత్తం టిఎస్పీఎస్సి బోర్డు ని ప్రక్షాళన చేయాలి మొత్తం ఈ కఠినంగా ఈ దొంగలు ఎవరైతే ఉన్నారో అసలు దొంగల్ని ఇది సిట్టింగ్ జడ్జికో కో పోతే నిందితులను ఒక్కనొక్కని గుంజుతారని వాళ్ళొక భయంలో ఉంటారు రేపు పొద్దున మల్లిసండి ఒక అవినీతికి పాల్పడరు ఎందుకు పోడతారో కూడా చెప్తా ఉదాహరణకి మూడు వందల మందికి వీళ్ళు గ్రూప్ వన్ పేపర్ అమ్ముకోరు అనుకో ఒక్కొక్క వాళ్ళకి యాభై లక్షల కోటి రూపాయలకి అమ్ముకోరు ఇప్పుడు రేపు పొద్దున వీళ్ళు మళ్ళీ ఎగ్జామ్ పెడితే వాళ్ళకి ఇయకపోతే వాళ్ళు బయటికి రారు మాదారు రెండు లక్ష యాభై లక్షలు తీసుకోండి మాదారు కోటి రూపాయలు తీసుకోండి మొత్తం బయటకు కదా పంచాయతీ బయటికి వస్తుంది కదా అసలు కొన్నోళ్ళు ఎవరు వాళ్ళందరినీ బయట పెట్టాలి కదా ఫస్ట్ పెడితేనే కదా ఈ సమస్య పరిష్కారం అయితే లేకపోతే అసలు దొంగలు ఉన్నాం మళ్ళీ ఒక రెండు వందల కోట్ల మూడు వందల కోట్ల వాళ్ళకి ఇచ్చేది ఉందని అంటే అమ్మాయి ఇవన్నీ నేనేడికి అవన్నీ చదువుకోని ఉంటారు కదా అదో ప్రవీణ్ పెన్ డ్రైవ్లో పదిహేను పేపర్లు ఇప్పుడు ఇక్కడనే అదే టైంలో ఇంకా రెండు మహిళలకి సంబంధించి ఏ ఎగ్జామ్ దాంతో సిడీపీఓ ఎగ్జామ్ రెండు జరిగినాయి మహిళలకు సంబంధించినవి అవి కూడా లీక్ అయినాయని చెప్పని ఆరోపణలు వచ్చినాయి దానిపైన ఎందుకు మరి ఇప్పుడు స్పష్టత లేదు ఏవి పదిహేను పేపర్లు అంటే పదిహేను పేపర్లు ఏవేవి ఎప్పుడెప్పటి వాళ్ళు ఏ స్థానాలు ఉన్నారు ఎవరు చేసారు అందుకే అంటున్న ఇది వ్యాపం కుంభకోణం కంటే పెద్ద కుంభకోణం ఇప్పటి వరకు ఏదైతే మిషన్ భగీరథ మిషన్ అది మన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆకతి అది ఇవన్నీవైతే ఉన్నాయో వీటన్నిటికంటే కూడా పెద్దది ఇది పెద్దది ఇది ఆఖరిలో దొరికింది ఇంకా గ్రూప్ వన్ పేపర్ పరీక్షనే లీక్ అయిందంటే వీళ్ళు ఏ పేపర్ అని నమ్ముంటారు ఏ పేపర్ కూడా ఇష్టపెట్టి ఉండదు ఏ పేపర్ కూడా ఒకటే ఎగ్జామ్ రిక్రూట్మెంట్ పెట్టి ఇప్పుడు టౌన్ ప్లానింగ్ ఎగ్జామ్ లాస్ట్ కి దొరికింది అంటే టౌన్ ప్లానింగ్ ఎగ్జామ్ ఏంది కేవలం ముప్పై ఐదు వేల మంది అప్లై చేసుకున్న ఎగ్జామ్ వాళ్ళ పాపం సెప్టెంబర్ నోటిఫికేషన్ వచ్చింది ఇక నాలుగు రోజులైతే ఎగ్జామ్ రాస్తాము పదిహేనో తారీఖు అని ఒక ఆశాతో ఉన్నప్పుడు అర్ధరాత్రి పూట అయిపోయింది పేపర్ లీక్ అయింది అని చెప్పి సింపుల్ ఇప్పుడు అరే వీళ్ళ కొంచెమన్నా సిగ్గుందా అన్న ఎంత సింపుల్ గా మాట్లాడతారు పేపర్ లీకేజ్ అయిపోయింది హా అయిపోయింది మేము క్యాన్సల్ చేసాం రద్దు చేస్తుంది దీని సమస్య పరిష్కారమా నువ్వు నీ నీ జరుగుతుంది నువ్వు పేపర్ లీక్ నువ్వు సరిగా నీ ప్రాసెస్ నీ ప్రాపర్ నీకు సెక్యూరిటీ ఉండదు నార్మల్ ఒక ఎంప్లాయీ పోయి జనార్దన్ రెడ్డి దగ్గరకు పోయి ఈ ఒక ఎంప్లాయీ పోయి కింద ఎంప్లాయీ పిన్ వేయమంటే ఆయన ఇచ్చేస్తాడు అంటే ఈయనకి ఆయనకి రిలేషన్ అయింది అవును ఈయనకి ఆ చైర్మన్ గారికి అంత సాన్నిధ్యం అయింది అంటే ఏముంది వీళ్ళిద్దరి మధ్యలో అంత సాన్నిధ్యం ఎప్పుడు ఉంటుంది అంత ఎందుకు అన్న సొంత అన్నయ్యాడు బ్యాంక్ పిన్ని అంటే తమ్ముడు పోయి అన్నని అన్నని పిన్ని ఏటీఎం పిన్ని అని అంటే నీకు ఎన్ని పైసలు ఇవ్వాలి డ్రా చేసుకోవాలి తెచ్చిస్తాను రోజులు ఇవి అవును అసొంటిది జనార్దన్ రెడ్డి గారు ఆ ఎంప్లాయీకి ఇస్తాడా ఎప్పుడు ఇస్తాడు ఎస్ ఏదన్నా ఉంటేనే ఇస్తాడు ఆయనకు కూడా ప్రమేయం ఉంటేనే ఇస్తాడు ఇంకోటి ఇది వీళ్ళు పట్టుకున్న ఘనతే కాదు టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్ ముందు చెప్పిందే ర్యాండమ్ గా పేపర్లు అమ్ముతుంటే అందరినీ మెయిల్ చేస్తున్న ఉంటారు కదా ఈ ఒక ఫ్రాడ్ అన్నట్టు వాళ్ళు పట్టుకొని వాళ్ళకి ఎట్లుంటది అంటే జనరల్ గా ఇమ్మీడియట్ గా దాన్ని ప్రెస్ మీట్ పెట్టేస్తారు పట్టుకో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టేసరికి ఇది అంతేదో వేరే ఉండేటట్టు ఉంది అని అప్పుడు ఇది అంతే బయటకు వచ్చింది